హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీర్ తెలుగు. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీకు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో టెంపరేచర్ మెజర్మెంట్లో నెక్స్ట్ కేటగిరీకి వచ్చేస్తే ఫీల్డ్ సిస్టమ్ ఆర్ ప్రెజర్ స్ప్రింగ్ థర్మోమీటర్స్. సో ఆల్రెడీ మనం వాల్యూమ్ ఎక్స్పాన్షన్ థర్మోమీటర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఆ వీడియోస్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ నౌ ఫీల్డ్ సిస్టమ్ ఆర్ ప్రెజర్ స్ప్రింగ్ థర్మోమీటర్. సో నేమ్లోనే ఉంది, ప్రెజర్ స్ప్రింగ్ థర్మోమీటర్. అంటే ఇందులో కూడా త్రీ టైప్స్ ఉంటాయి, ఒకటి లిక్విడ్ ఫిల్డ్ అండ్ అనదర్ వన్ ఇస్ గ్యాస్ ఫిల్డ్ అండ్ అనదర్ వన్ ఇస్ వేపర్ ఫిల్డ్. సో ఇక్కడ ఏం లేదు, నథింగ్ బట్ ఆ ఎలిమెంట్ ఏదైతే మనం తీసుకుంటామో అది మొత్తం కూడా టెంపరేచర్ని ప్రెజర్ కింద కన్వర్ట్ చేసి ఆ ప్రెజర్ అనేది స్ప్రింగ్ వైండింగ్స్, అంటే ఆ ప్రెజర్ అనేది స్ప్రింగ్ మీద అప్లై అవుతుంది, ఆ స్ప్రింగ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనకు చూపిస్తుంది. సింపుల్గా వీటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, వేపర్ ఫీల్డ్ కానీ గ్యాస్ ఫీల్డ్ కానీ లేకపోతే లిక్విడ్ ఫీల్డ్ కానీ ఈ మూడిట్లో ఏ టైప్ ఆఫ్ స్ప్రింగ్ థర్మోమీటర్ తీసుకున్నా కూడా వాటి కన్స్ట్రక్షన్ సేమ్ ఒకేలా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ఒక బల్బ్ ఉంటుంది, ఈ బల్బ్ మనం ఎక్కడైతే టెంపరేచర్ మెజర్ చేయాలో ఆ బాత్లో మనం ఇది ఇన్సర్ట్ చేస్తాము. అండ్ ఇందులో లిక్విడ్ ఆర్ గ్యాస్ మనం ఏదైతే అది, సో ఆ లిక్విడ్ ఆర్ గ్యాస్ అనేది ఇందులో ఉంటుంది. అండ్ ఇది ఒక ట్యూబ్కి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది, ఆ ట్యూబ్ ఒక స్ప్రింగ్కి కనెక్ట్ చేసి ఉంటుంది అన్నమాట. ఇలా ఒక స్ప్రింగ్, కొంత వైండింగ్స్తో ఒక స్ప్రింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆ స్ప్రింగ్ వచ్చేసి ఒక పాయింటర్ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ పాయింటర్ ఏమో ఒక డిఫ్లెక్టర్కి, సారీ అదే పాయింటర్ డిఫ్లెక్టర్ ఒక స్కేల్కి. సో ఈ స్కేల్ మీద కొన్ని రీడింగ్స్ ఉంటాయి, టెంపరేచర్ రీడింగ్స్. అండ్ ఆ రీడింగ్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టెంపరేచర్ ఇచ్చామనుకోండి, టెంపరేచర్ ఇచ్చామనుకోండి, ఈ టెంపరేచర్ ఇవ్వగానే ఈ లోపల ఉన్న లిక్విడ్ ఏం జరుగుతుందంటే, లిక్విడ్ అయితే లిక్విడ్, గ్యాస్ అయితే గ్యాస్, ఏం జరుగుతుందంటే ఆ టెంపరేచర్ని తీసుకొని దాని ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో టెంపరేచర్ పెరిగే కొద్దీ ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, పీవీఈస్ కోస్ట్ ఎన్ఆర్టీ. సో ఐడియల్గానే కాదు, జనరల్గా కూడా టెంపరేచర్ పెరిగే కొద్దీ వేపర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. సో వేపర్స్ అనేవి క్రియేట్ అవ్వకముందే ఇది యాక్సెప్ట్ చేసే ప్రెజర్ వల్ల ఇక్కడ ఏదైతే ట్యూబ్ కనెక్ట్ అయి ఉందో అండ్ ఆ స్ప్రింగ్ కనెక్ట్ అయి ఉందో, స్ప్రింగ్ వౌండింగ్ కానీ లేకపోతే అన్వౌండ్ అవ్వడం కానీ, అంటే దగ్గరికి ముడుచుకుపోవడం కానీ లేకపోతే విడుచుకోవడం కానీ జరుగుతుంది. సో ఆ విడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ విడుచుకోవడం కానీ ముడుచుకుపోయేటప్పుడు కానీ అది ఇచ్చే మూమెంట్ వల్ల ఈ పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈ పాయింటర్ స్కేల్ మీద మనకి ఎంతైతే టెంపరేచర్ ఉందో అంత టెంపరేచర్ని చూపిస్తుంది అన్నమాట. సింపుల్ వర్కింగ్ అండ్ సింపుల్ కన్స్ట్రక్షన్ అండ్ సింపుల్ మెజర్మెంట్ ఫీల్డ్ సిస్టమ్ ఆర్ ప్రెజర్ స్ప్రింగ్ థర్మోమీటర్స్. సో ఇదే సింపుల్గా, ఇందులో లిక్విడ్ ఉంటే లిక్విడ్ స్ప్రింగ్ థర్మోమీటర్, వేపర్ ఉంటే వేపర్ స్ప్రింగ్ థర్మోమీటర్, గ్యాస్ ఉంటే గ్యాస్ స్ప్రింగ్ థర్మోమీటర్, నథింగ్, ఏం లేదు. ఒక స్ప్రింగ్ ఉంటుంది, మనం తీసుకునేది లిక్విడ్ అయితే లిక్విడ్, లేకపోతే గ్యాస్ అయితే గ్యాస్, వేపర్ అయితే వేపర్తో ఫిల్ అయి ఉంటుంది. సో టెంపరేచర్ బాగా, టెంపరేచర్ ఎప్పుడైతే దీనికి ఎఫెక్ట్ అవుతుందో, టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుందో, అప్పుడు ఫిల్ అయిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కొంత ప్రెజర్ని ఈ స్ప్రింగ్ మీద యాక్సెప్ట్ చేస్తుంది. ఆ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా పాయింటర్ని డిఫ్లెక్ట్ చేస్తుంది, ఆ డిఫ్లెక్షన్ వల్ల టెంపరేచర్ అనేది మనకి మెజర్మెంట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ క్లియర్ అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్లో ఎలక్ట్రికల్ టెంపరేచర్ సెన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.